హాయ్ ఫ్రెండ్స్, మనం తయారు చేసుకునే ఈరోజు స్పెషల్ ఐటెం క్యారెట్ పచ్చడి. విధానం: పుట్టి తురిమిన క్యారెట్ ముక్కలు, ఎక్కువగా ఉన్న వెల్లిపాయలు, కాయలు, మసాలాలు, మెంతుపిండి, జీలకర్ర పిండి, పిండి, పాకు, వెల్లిపాయలతో దంచుకున్న పేస్ట్. ముందుగా ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ వేడైన తర్వాతకి మనం సన్నగా తరుముకున్న క్యారెట్ ముక్కల్ని నూనెలో లో ఫ్లేమ్ మంట మీద వేయించుకోవాలి. పచ్చడికి ముక్కలు పొడుగ్గా సన్నగా ఉండాలి. ముక్కల్ని మనం లో ఫ్లేమ్ మంట మీదే వేయించుకుంటూ ఉండాలి. క్యారెట్ ముక్కలని నూనెలో మంచిగా వేయించుకుంటూ ముక్కలన్నీ కలిసేలా వేపుతూ ఉండాలి. ఆయిల్లో లో ఫ్లేమ్ మంట మీద వేగిన ఈ క్యారెట్ ముక్కల్ని మనం లైట్ ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాతకి ఈ క్యారెట్ ముక్కల్ని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. వేగిన ఈ క్యారెట్ ముక్కల్ని ఒక 5 మినిట్స్ అలా ఆరనివ్వాలి. ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని వెల్లిపాయలను ఆ కళాయిలో వేయించుకోవాలి. వెల్లిపాయలు వేగిన తర్వాతకి కరివేపాకు రమ్మలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాతకి కొంచెం రుచి కోసం తగినంత జీలకర్ర కూడా వేసుకోవటం వల్ల పచ్చడికి బాగా టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలా రెడీ అయిన ఈ తాలింపుని ఆ కళాయి నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న క్యారెట్ ముక్కలలో ఈ తాలింపు వేయాలి. తాలింపు వేసిన తర్వాతకి జీలకర్ర పిండి మరియు మెంతుపిండి వేసుకోవాలి. కొంచెం ఆవపిండి వేసుకోవాలి. కొంచెం కాస్త తగినంత గరం మసాలా వేసుకోవాలి. వెల్లిపాయలు ఎర్రకారం వేసి దంచటం వల్ల ఆ పేస్ట్ అనేది వేయడం వల్ల పచ్చడికి టేస్ట్గా ఉంటుంది. కాస్త తగినంత కారం పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాతకి నిమ్మకాయలను కోసి వాటి నుంచి జ్యూస్ తీసి ఆ రసం ఈ పచ్చడిలో పోసుకోవాలి. నిమ్మరసం పోయటం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది. అలా ఈ పచ్చడికి ఆ మసాలాలన్నీ వేసిన తర్వాతకి ఆ మసాలాలన్నీ ఆ క్యారెట్ ముక్కలకి పట్టేలా ఒక్కొక్క ముక్కని వీడల్పుగా అనుకుంటూ నిదానంగా ఆ మసాలాలన్నీ అంటేలా ఆ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. ఈ పచ్చడికి అన్నీ వేసుకోవటం వల్లనే చాలా టేస్టీగా వస్తుంది. అందువలన మంచి ఒక్కొక్క ఐటెం అన్ని జాగ్రత్తగా వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు ఆ క్యారెట్ పచ్చడి ఎంత అద్భుతంగా ఎంత రుచిగా ఉంటుందంటే మీరు తిన్న తర్వాతకి మీకే తెలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాతకి ఆయిల్ పోసుకోవాలి, ఎందుకంటే పచ్చడిలో ఎంత ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది. ఆయిల్ పోసిన తర్వాతకి మళ్ళా మనం ఆ క్యారెట్ ముక్కలకి ఆయిల్ అందేలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే పచ్చడిలో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే పచ్చడికి టేస్ట్గా ఉంటుంది. అందువలన మనం ఆయిల్ పచ్చడిలో ఎక్కువగా ఉంచుకోవాలి. ఈ క్యారెట్ పచ్చడి పిల్లగాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్. ఇది మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ తినడం వల్ల చాలా హెల్త్కి చాలా బాగుంటుంది. మీరే తయారు చేసి చూడండి ఎంత ఈజీ రెసిపీయో ఇది. 5 నిమిషాల్లో తయారు చేయొచ్చు. చూస్తున్న క్యారెట్ పచ్చడి రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.